అప్పటికే బాగా తెల్లవారింది. ప్రియా ఇంకా పడుకొని నిద్రపోతూ ఉంటుంది. హాల్లో కూర్చుని కాంతమ్మ పేపర్ చదువుతూ ఉంటుంది. ఏమే ప్రియా, ఒసే మొదనష్టపు మొహం దానా, తెల్లారిపోయి చాలాసేపు అయిందే, ఒక కాఫీ తెచ్చి నా మొహాన్ పడే అంటూ కాంతమ్మ గట్టిగా పిలుస్తోంది. కానీ ప్రియా మొద్దులాగా నిద్రపోతూనే ఉంటుంది. దీని కొంచెం కూడా భయం లేదు అంటూ కాంతమ్మ డోర్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. ప్రియా హాయిగా పడుకొని ఉంటుంది. దీని కొంచెం కూడా భయమే లేదు, ఇలాంటి దాన్ని బ్రతకనివ్వకూడదు, ఇదే మంచి సమయం, ఎవరో చూడకముందే దీన్ని చంపేయాలి అంటూ మెల్లగా ప్రియా దగ్గరికి వెళ్తోంది కాంతమ్మ. తన పక్కన ఉన్న దిండు తీసుకుని ప్రియా ముక్కు మీద అదిమి పడుతుంది. ప్రియా ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటూ గట్టిగా కాంతమ్మని తోసేస్తోంది. ఇంతలో నిద్ర నుంచి ఉలిక్కి పడిలేస్తోంది ప్రియా. వామ్మో, ఇదంతా కల, ఇంకా నిజమేమో అనుకున్నా, ప్రాణం పోయినట్లయింది. ఛీ, నా కర్మ ఏంటో, ఇలాంటి అత్త దొరికింది, ఇది నన్ను ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వదు, కల్లోకొచ్చేస్తుంది అంటూ వాచ్ వైపు చూస్తోంది ప్రియా. టైం 6 అవుతుంది. ఇంకెలాగో తెల్లారింది, ఇక లేచి ఏదైనా పని చేసుకుంటే బెటర్, లేకపోతే ఈ కాంతమ్మ నిజంగానే నన్ను ఏదైనా చేసేస్తుంది అంటూ వెళ్లి ప్రియా ఇంటిని శుభ్రం చేసి వంటగదికి వెళ్తోంది. ఇంతలో నిద్రలేచి కాంతమ్మ హాల్లో కూర్చుంటుంది. ఒసే, ఇంత కాఫీ నా మొఖాన్ పడే. హా, తీస్తున్నా అత్తయ్యా అంటూ ప్రియా కాఫీ తీసుకుని వెళ్లి ఇస్తోంది. కొంచెం తాగిన కాంతమ్మ ఇలా అంటుంది. అబ్బా, ఇదేం కాఫీనే బాబు, దీంట్లో అసలు పంచదారే లేదు, వెళ్ళి పంచదార వేసుకొని తీసుకురాపో అంటూ ప్రియా చేతికి కాఫీ కప్పిస్తోంది కాంతమ్మ. ప్రియా ఆ కప్ తీసుకెళ్లి కొంచెం పంచదార కలుపుకుని తీసుకొచ్చి కాంతమ్మకిస్తోంది. అది తాగిన కాంతమ్మ మళ్ళీ ఇలా అంటుంది. అబ్బా దేవుడా, కొంచెం షుగర్ వేసుకొని రావే అంటే ఒక బస్తాడు షుగర్ వేసినట్లున్నావు, షుగర్ వ్యాధి వచ్చి నేను పోవాలనే కదా, వెళ్ళి కొన్ని పాలు కలుపుకొని తీసుకురా అంటూ కాంతమ్మ కసురుకుంటూ కప్పుని మళ్ళీ వెనక్కిచ్చేస్తోంది. అత్తయ్య, నేను చూసే కలిపాను, కాఫీ బాగుంది, తాగండి. చెప్పింది చేయ్, ఎలా ఉంటే తాగాలో నాకు బాగా తెలుసు, వెళ్ళి కొన్ని పాలు కలుపుకొని తీసుకురా అనగానే ప్రియాకి చాలా కోపం వచ్చేస్తోంది. ఇందులో పాలు కాదు, కొంచెం విషం కల్పిస్తే నాకు ఎత్తపిడ పోతుంది అంటూ ప్రియా గొనుగుతూ వెళ్తుంది. అది సరిగ్గా వినపడని కాంతమ్మ ఇలా అంటుంది. ఏంటే, ఏదో వాగుతున్నావు? ఏం లేదత్తయ్యా, ఒక్క నిమిషంలో తీసుకుని వస్తా అంటున్నా అని చెప్పి ప్రియా ఇంకొన్ని పాలు కలుపుకొని తీసుకొస్తుంది. కాంతమ్మ కొంచెం తాగి ఇలా అంటుంది. నీకేమైనా బుద్ధుందా, ఇంత చల్లగైన కాఫీ ఇస్తే ఎలా తాగుతారు, పోయి పోయి వేడి చేసుకుని తీసుకురాపో అంటూ కాంతమ్మ మళ్ళీ కప్పుని వెనక్కిచ్చేస్తోంది. ప్రియాకి ఇంకా విపరీతమైన కోపం వచ్చేస్తోంది. ఇక పొయ్యి మీద కాఫీని బాగా పొగలు వచ్చేలాగా వేడి చేస్తూ ఇలా అంటుంది. ఇదంతా కావాలని చేస్తుంది, ఇప్పుడు చెప్తా దీని సంగతి అంటూ బాగా మరుగుతున్న కాఫీ తీసుకెళ్లి కాలు జారినట్లు నటించి ఆ కాఫీ కప్ని కాంతమ్మ ముఖానికి పడేలా విసిరిగొడుతోంది ప్రియా. అంత వేడి కాఫీ ముఖాన పడగానే కాంతమ్మ కేకలు పెడుతూ ఉంటుంది. చచ్చాన్రో, దేవుడో, అయ్యో మండా మండా, ఒసే ఒసే ప్రియా, నువ్విదంతా నా మీద కోపంతోనే చేసావు కదా. అయ్యో, నేను కావాలని చేయలేదత్తయ్యా, మీరే చూస్తున్నారు కదా, నా కాలు స్లిప్ అయ్యి ఇలా జరిగిందంతే, సారీ అత్తయ్యా అంటూ ప్రియా వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, ఇప్పుడు నాకు హాయిగా ఉంది, ఇక ఇవాళకి పూర్తిగా కడుపు నిండిపోయింది, లేకపోతే నాతోనే ఆటలాడుతుందా అనుకుంటూ ప్రియా సంబరపడిపోతోంది. ఇక కాంతమ్మ ముఖం బాగా మంటమండటంతో వెళ్ళి చల్లనీళ్లతో ముఖం శుభ్రం చేసుకుని వచ్చి కూర్చుంటుంది. ఇది ఖచ్చితంగా కావాలని ఇలా చేసింది, దీనికి కాంతమ్మ అంటే ఏంటో చూపిస్తా అని కాంతమ్మ అనుకుంటుంది. ఇక అలా కొద్దిసేపటి తర్వాత కాంతమ్మ ఇలా అంటుంది. ఒసే, ఇల్లు చూడు, అంతా ఎంత చండాలంగా ఉందో, అంతా శుభ్రం చేయి ఒకసారి. ఉదయాన్నే శుభ్రం చేశా అత్తయ్యా. ఇది కూడా నీ మొఖంలాగే చేసావు, రాను రాను నీకు బద్ధకం ఎక్కువైపోతుంది, నీకు తిండి పెట్టడమే దండగా, నా కొడుకు ఇంటికి వస్తే నీకు ఉంటది, వెళ్ళి పని చూసుకోపో అంటూ అనవసరంగా తిట్టి పంపిస్తోంది. ఇక ప్రియా వంటగదికి వెళ్ళి ఇలా అనుకుంటుంది. నేను ఇంత కష్టపడి దీనికి సేవలు చేస్తుంటే ఇది నన్ను ఎన్ని మాటలు అంటుందో చూడు, నాకే తిండి దండుగా అంటుందా, ఇవాళ శనివారం, నేను ఉపవాసం ఉంటా, ఎవరు పస్తులుంటారో చూపిస్తా
అని ప్రియా అనుకుంటుంది. ఇక ఆ రోజు ప్రియా ఉపవాసం కాబట్టి కూరల్లో అన్నంలో ఎక్కువ ఉప్పుతో పాటు ఏవేవో వేసేసి వండేస్తోంది. రుచి చూడడానికి కొంచెం తీసుకుని నాలుక మీద పెట్టుకుంటుంది. యాకం అనుకుంటూ వాంతింగ్ అయ్యేలా చేస్తోంది ప్రియా. ఓర్ దేవుడా, ఈ తింటే ఎవరైనా చచ్చిపోవాల్సిందే అనుకుంటూ ఆ భోజనం తీసుకువెళ్లి టేబుల్ మీద పెడుతోంది ప్రియా. తినడానికి కూర్చున్న కాంతమ్మ ఇలా అంటుంది, నువ్వు కూడా కూర్చొని తిను, ఇవాళ శనివారం కదా, నేను ఉపవాసం ఉన్నా అత్తయ్య, మీరు కానివ్వండి అని ప్రియా అంటుంది. ఇక బాగా ఆకలితో ఉన్న కాంతమ్మ కలుపుకొని ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే గట్టిగా బయట కూసేస్తోంది. కాంతమ్మ ఒళ్ళంతా ఎలాగో అయిపోతుంది. ఇందులో ఏం వేసావే తల్లి, నోట్లో పెట్టుకోగానే చచ్చిపోవాలనిపించేలా చేసావు. నాకేం తెలీదు అత్తయ్య, రోజులాగానే చేశాను అని ప్రియా ఏమీ తెలియనట్టుగా చెప్తుంది. ఇక కాంతమ్మ చేసేదేమీ లేక పస్తులుండిపోతుంది. ఇది నేను పస్తులుండాలని ఇలా చేసినట్లుంది, ఎలాగైనా ఈ రోజు దీని మీద పగ సాధించకపోతే నా పేరు కాంతమ్మే కాదు. ఇది కొద్దిసేపట్లో బయటికి వెళ్తుంది, ఆ మెట్ల దగ్గర నూనేసి పెడితే కాలు జారి పడి చస్తుంది, అప్పుడు గాని దీని తిక్క కుదురుతుంది అని కాంతమ్మ అనుకుంటుంది. ప్రియా గదిలో ఉండటం చూసి గుమ్మంకి దారిలో ఆయిల్ పోసి పెడుతుంది. అలా ప్రియా ఎప్పుడు వెళ్లి ఆ ఆయిల్లో కాలు పెట్టి పడుతుందా అని కాంతమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అలా కొద్దిసేపటి తర్వాత ఒకడు బయట నుంచి వస్తాడు. మేడం, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీకు హైదరాబాద్ నుంచి పార్సిల్ వచ్చింది అని బయట నుంచి ఒక వ్యక్తి పిలుస్తాడు. ఇక అది విన్న కాంతమ్మ అలాగే ప్రియా వాళ్ళిద్దరి కోసమే ఆ పార్సిల్ వచ్చిందేమో అనుకుని బయటికి పరుగుదీస్తారు. కాంతమ్మ అక్కడ ఆయిల్ పోసిన సంగతి కూడా మర్చిపోతుంది. ఇక కాలు జారి కింద పడిపోతుంది. వెనకాలే వచ్చిన ప్రియా కూడా కాలు జారి కింద పడుతుంది. అది చూసిన ఆ వ్యక్తి బాగా నవ్వుకుంటాడు. బాబు, అది నా కొడుకు నా కోసం పంపించుంటాడు, నాకివ్వు బాబు. లేదు లేదు, అది మా ఆయన నాకు పంపించిన గిఫ్ట్ అయి ఉంటుంది, నాకే ఇవ్వండి అంటూ ఆ ఇద్దరు నాకంటే నాకివ్వు అంటూ గొడవ పడతారు. ఇక అది చూసిన ఆ వ్యక్తి ఇలా అంటాడు, మీ చావు మీరు చావండమ్మా, ఇదిగోండి నేను ఇక్కడ ఇది పెట్టేసి వెళ్తున్నా అంటూ ఆ వ్యక్తి ఆ పార్సిల్ని అక్కడ పెట్టి అక్కడి నుంచి పారిపోతాడు. ఒక ఊరిలో ఒక భయంకరమైన దయ్యం ఉండేది. అది రాత్రి సమయంలో ఆ ఊర్లో తిరుగుతూ ఎవరూ లేని సమయం చూసి చిన్నపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉండేది. దానివల్ల ఆ ఊరి ప్రజలు చిన్నపిల్లవాళ్ళని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. కొద్ది రోజుల నుండి చూస్తున్నాను, నా భయంతో అందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చాలా రోజుల నుండి ఈ ఊళ్ళో ఒక్క చిన్నపిల్లాడి ఏడుపు కూడా వినబడలేదు అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ఊరికి ఒక కుటుంబం కొత్తగా వచ్చింది. అతని పేరు మాధవ్, భార్య లత. వాళ్ళిద్దరికీ సంవత్సరంలోపు కొడుకున్నాడు. వాళ్లకి ఒక పెంపుడు కుక్క ఉండేది. కానీ మాధవ్ లతకి ఆ ఊరి సమస్య తెలీదు. ఈ ఊరు చూడటానికి చాలా బాగుంది కదా? అవునండి, ఈ ఊరు నాకు బాగా నచ్చింది. కానీ ఈ ఊరికి వచ్చేదారిలో ఒక వ్యక్తి మాట్లాడుతూ, ఆ ఊరికి వెళుతున్నారు, మీకు చిన్నపిల్లాడున్నాడు, జాగ్రత్త అని చెప్పాడు. అతను అలా ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు. మీకన్నీ అనుమానాలే, ఏదో చిన్నపిల్లాడు కదా, జాగ్రత్తగా ఉండండి అని చెప్పుంటారులేండి. ఎవరినైనా అడిగి తెలుసుకుంటే మంచిది కదా. అబ్బా, మీకన్నీ అనుమానాలే, ఏముండదులేండి. ఇక ఆ రోజు రాత్రి లత మాధవ్తో, నేను మరిచిపోయాను, ఈరోజు మన ఇంటి యజమాని మన ఇద్దరినీ ఉదయమే రమ్మని చెప్పారు. ఎందుకు రమ్మన్నారో ఏంటో, వెళ్ళొద్దాం పదండి. ఇప్పుడు రాత్రి 9 గంటలు కావస్తుంది, ఈ టైంలో ఎందుకులే, రేపు ఉదయం వెళ్దాం. పైగా బాబు ఒక్కడే ఎలా ఉంటాడు, ఒక్క 10 నిమిషాలు మాట్లాడుద్దామండి. బాబు ఎలాగో నిద్రపోతున్నాడు కదా, మన పప్పీ తోడుగా ఉంది, మనం తొందరగా వెళ్ళొద్దాం పదండి. పప్పీ, మేము అలా బయటికి వెళ్ళొస్తాం, బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు అని చెప్పింది. అందుకు ఆ కుక్క సరే అన్నట్టు తలూపింది. ఇక మాధవ్ లత యజమాని ఇంటికి బయలుదేరారు. కుక్క బాబుకి కాపులాగా ఉంది. ఇంతలో బాబుకి మెలకువ వచ్చి ఏడవడం మొదలెట్టాడు. ఆ శబ్దాలు విన్న వెంటనే దయ్యం అక్కడ ప్రత్యక్షమైంది. ఈ పిల్లాడి దగ్గర ఎవరూ లేరంటే వాళ్ళకి నా గురించి తెలీదనుకుంటా. వాళ్ళ అమ్మా నాన్న వచ్చేలోపు ఈ పిల్లాన్ని తీసుకెళ్ళాలి అంటూ లోపలికి వెళ్లి పిల్లాడిని తీసుకోబోయింది. అది చూసిన కుక్కపిల్ల గట్టిగా అరవడం మొదలెట్టింది. అందుకు దయ్యానికి బాగా కోపం వచ్చి ఒక శక్తిని కుక్క మీదకి వదిలింది.
అంతే కుక్క కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంతలో దయ్యం బాబుని తీసుకుని బయటకి వెళ్ళిపోయింది. మాధవ్ లత యజమాని ఇంటికి చేరుకున్నారు. ఏంటి నేను ఉదయం అంటే మీరు ఇప్పుడొచ్చారు? ఉదయం అంతా కొంచెం పనుల వల్ల మేము రాలేకపోయామండి. అప్పుడు యజమాని కంగారు పడుతూ, మరి బాబు ఎక్కడున్నాడు అని అడిగాడు. బాబు ఇంట్లో నిద్రపోతున్నాడండి. ఊరి దేవుడా, కుంప మునిగింది. నేను ఆ విషయం చెప్పడానికే ఉదయం రమ్మన్నా. ఏంటి సార్ ఆ విషయం? ఈ ఊరిలో ఒంటరిగా కనబడితే చిన్నపిల్లల్ని దొంగిలించే దెయ్యం ఒకటి ఉంది. ఎప్పుడు బాబుని రాత్రి సమయంలో ఒంటరిగా వదలకండి అని చెప్పడానికి మిమ్మల్ని రమ్మని పిలిచాను. ఊరి దేవుడా, ఇప్పుడు అక్కడ నా కొడుకుని ఒక్కడినే వదిలేసి వచ్చాను. ఇప్పుడు ఆ దయ్యం నా కొడుకుని ఏం చేస్తుందో ఏంటో, నాకేదో భయంగా ఉంది అంటూ ఏడవడం మొదలెట్టింది. ముందైతే ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళాలి. అక్కడ బాబు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో. పదండి, నేను వస్తున్నా, త్వరగా పదండి అంటూ అందరూ అక్కడి నుండి పరుగు తీశారు. ఇంటికి వెళ్లి చూడగానే ఇంట్లో ఉన్న ఊయలలో ఉండాల్సిన బాబులీడు, పక్కన ఉన్న కుక్క స్పృహ తప్పి పడిపోయింది. అది చూసిన అందరికీ ఆ దయ్యం పిల్లాడిని తీసుకెళ్లిందన్న సంగతి అర్థమైంది. అయ్యయ్యో, ఇప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి? ఆ దయ్యం నా కొడుకుని ఏం చేస్తుందో. అనవసరంగా ఈ ఊరికి వచ్చాం. అయినా ఇదే ఊర్రా భగవంతుడా. ఇంతలో యజమాని, ఆ దయ్యం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది, వెంటనే వెళ్లి వెతుకుదాం పదండి అంటూ అందరూ బయటకి వెళ్లి వెతుకుతూ ఉంటారు. కొద్దిసేపటికి పప్పికి మెలకువ వచ్చి అది కూడా బాబుని వెతకడానికి బయటికి వెళ్ళింది. ఆ దయ్యం బాబుని తీసుకొని రైలు పట్టాల వైపు వెళ్తూ ఉంది. ఆ దయ్యం రైలు పట్టాల వైపు రావడం గమనించిన ఒక వ్యక్తి ఆ దయ్యానికి ఎదురుగా వెళ్ళాడు. నువ్వు ఇలా ఎంతమంది చిన్నపిల్లల్ని నాశనం చేస్తావో, ఇక ఈ రోజు నువ్వు అనుకున్నది జరగనివ్వను. అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నువ్వు చాలా నష్టపోతావు, అది నీకే మంచిది కాదు. నా దారికి అడ్డురాకు అని చెప్పింది. అవేం వినకుండా ఆ వ్యక్తి పిల్లాన్ని లాక్కోబోయాడు. ఆ దయ్యం ఆ పిల్లాడిని కింద పెట్టి ఆ వ్యక్తితో గొడవకి దిగింది. ఆ లోపల ఆ పిల్లాడు పాక్కుంటూ రైలు పట్టాల దగ్గరికి చేరుకున్నాడు. ఇంతలో లత, మాధవ్, యజమాని కేకలు పెడుతూ వచ్చారు. అది చూసిన ఆ దయ్యం అక్కడి నుండి మాయమైంది. ఒక చెట్టు చాటున దాక్కుని చూస్తూ ఉంది. అందరూ బాబు కోసం చూశారు. ఆ బాబు సరాసరి పట్టాలపై కనిపించాడు. అది చూసిన అందరూ పట్టాల దగ్గరికి పరుగులు తీశారు. ఇంతలో అటువైపు రైలు రావడం కనబడింది. ఇక అందరికీ చాలా భయం వేసి చాలా స్పీడ్గా పరిగెత్తుతూ ఉన్నారు. తీరా చూస్తే రైలు చాలా దగ్గరికి వచ్చింది. అందరూ పరిగెడుతూ ఉన్నారు. ఇంతలో మెలకువ వచ్చి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళ పెంపుడు కుక్క వాళ్లకన్నా ముందుగా పరిగెత్తి తన నోటితో బాబుని పట్టాల మీద నుండి పక్కకి లాగేసింది. అది చూసిన అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అది చూసిన దయ్యం వెంటనే అక్కడి నుండి మాయమైంది. వెంటనే బాబు దగ్గరికి వెళ్లి లత ఎత్తుకుని బాగా ఈడ్చింది. ఈరోజు పప్పి లేకుంటే మా బాబు ఏమైపోయేవాడో, దీని రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇక మీరెప్పుడు బాబును ఒంటరిగా వదలకండి. ఈరోజు దేవుడి దయతో చాలా పెద్ద ప్రమాదం తప్పింది, ఇకనైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. ఆ మాటలు విన్న లత, మాధవ్, ఇక ఇలాంటి ఊళ్ళో ఉండాలంటే నాకు చాలా భయంగా ఉంది, వెంటనే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుని ఆ ఊరి నుండి వెళ్ళిపోయారు.